వెల్కమ్ బ్యాక్ టు టైమ్ టు ఆస్క్. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5న జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈ సమావేశాలు కొంత హాట్ గా సాగేలా కనిపిస్తోంది. సభ ముందుకు కీలక బిల్లులు రానున్న నేపథ్యంలో అటు ఆర్థిక నేరస్తులకు సంబంధించిన వార్తలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూశాం. ఆర్థిక నేరాలపై అధికార విపక్షాలు మాటల యుద్ధానికి దిగే అవకాశం ఉంది. పిఎన్బి బ్యాంక్ స్కామ్లో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ వ్యవహారం, అటు కార్తీ చిదంబరం అరెస్టులపై ఎన్డీఏను నిలదీసేందుకు విపక్షం ప్లాన్ చేస్తుంటే అధికార పక్షం విమర్శలకు ధీటైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరుబాటకు సిద్ధం కాగా అధికార టీడీపీ విభజన హామీల కోసం పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగేలా కనిపిస్తోంది. రైట్, ఈ అంశం గురించే మనం చర్చించబోతున్నాం. అండ్ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు కృషాంగ్ గారు చర్చలో కంటిన్యూ అవుతున్నారు. అండ్ బిజినెస్ అనలిస్ట్ మధుకర్ రెడ్డి గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవి చౌదరి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ మాధవి గారు అండ్ మధుకర్ గారు, చర్చకు స్వాగతం. ఫస్ట్ సార్, గత సమావేశాలు మనం చూసాం, బడ్జెట్ సమావేశాలంటే కీలకంగా ఈ ఎలక్షన్ ఇయర్లో వస్తున్న బడ్జెట్ సమావేశాలు, చివరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవే. రాబోయే బడ్జెట్ ఇంకా మోస్ట్ ప్రాబ్లీ ఓటాన్ అకౌంట్ కానీ వెళ్ళొచ్చు, టైం ఉంటే కనుక. ముందు ఎన్నికలు ఉంటే వేరే. బట్ ఇప్పుడు జరుగుతున్న తీరుతెన్నులు, గతంలో ఓన్లీ విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితమైనట్టుగా కనిపించింది. మోడీ గారి సుదీర్ఘ ప్రసంగం కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొన్ని ఆర్థిక నేరాలకు సంబంధించి వాటిని ఆపడానికి ఒక బిల్లులతో కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్ సెషన్స్ ఏ విధంగా సాగే అవకాశాలు కనబడుతున్నాయి ఒకసారి మీరు చెప్తారు, మీ అనాలిసిస్. ఈ బడ్జెట్ సమావేశం ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ బడ్జెట్ సెషన్ ఆల్మోస్ట్, నెక్స్ట్ ఓన్లీ జస్ట్ ఒక ఫార్మాలిటీ ఓటన్ అకౌంట్ సెషన్ ఉంటుంది. సో దాంతో ఏంటంటే గవర్నమెంట్ తన బిజినెస్ ఒకటి నడపాలి, ఏదైతే వాళ్ళకి ఈ సంవత్సరం ఏదైతే చేయాలి ఎన్నికల ముందు. రెండోది ఏంటంటే ప్రతిపక్షం కూడా ఇది ఛాన్స్ వదలదు, ఎందుకంటే ఇంత లాంగ్ సెషన్ మళ్ళీ రాదు. వస్తే ఒకవేళ ఇది ఎన్నికలు ఒకవేళ నవంబర్లో జరగకుండా ఉంటే మళ్ళీ మాన్సూన్ సెషన్ ఒకటి జరగాలి, మళ్ళీ ఒక వింటర్ సెషన్ జరగాలి. అప్పుడు వాళ్ళకి అవకాశం అవుతుంది. అందుకే ఇది చాలా వేడిగా జరుగుతుంది ఈ సమావేశాలు. దానిపైన ఏంటంటే గవర్నమెంట్ ఈ సెషన్లో మాత్రం రెండు మూడు విషయాల్లో బ్యాక్ఫుట్లో ఉంది. ఒకటేమో ఇది లాస్ట్ టైం కొన్ని విషయాలు కంటిన్యూ అయింది, ఏది నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ స్పీచ్ మీద మనకు గుర్తుంది. మనం నెల రోజులు మూడు వారాలు అయింది ఆయన స్పీచ్ని ఎలాగైతే విధంగా బాయ్కాట్ చేశారో, ఆయన నెహ్రూ ఫ్యామిలీ మీద, ఆయన నెహ్రూ ఇది లెగసీ మీద ఆయన విమర్శ చేయడం, దాని తర్వాత ఈ ట్రిపుల్ తలాక్ బిల్ మీద ఇది కన్సెన్సస్ కుదరకపోవడం, అంతదాకా అప్పుడు ఉంది. ఇప్పుడు కొత్త విషయం ఏమొచ్చిందంటే ఈ నీరవ్ మోదీను ఈ చోక్సీ విషయాలు వచ్చాయి. దీంట్లో మాత్రం ప్రభుత్వం డెఫినెట్లీ ఒక తీవ్రమైన విమర్శకి గురవుతుంది. మొత్తం దేశం అంతా దీనికి చాలా ఒక ఇదిగా ఉంది. దానిపైన ఏంటంటే నిన్న మొన్న బ్యాంక్స్ అంతా ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి ఎస్బీఐగా, దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, వీళ్ళందరూ రేట్స్ ఎక్కువ చేయడంతో ఒక ప్రజల్లో ఒక క్లియర్ కట్ ఫీలింగ్ ఒకటి కలిగింది. ఏమిటంటే ఇక్కడి నుంచి దోచుకుని పోతున్నారు, ఇక్కడి నుంచి ప్రజల మీద ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి భారం వేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఈ పాతవన్నీ ఇప్పుడు మళ్ళీ వస్తాయి. మన ఇతను మన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విజయమాల్య అది, దాని తర్వాత వీళ్ళది, దాని తర్వాత ఇంకో మోదీది, ఇవన్నీ బయటకు వస్తాయి మళ్ళీ. ఓకే, సో ఇదేంటంటే ఒక స్లాంగింగ్ మ్యాచ్ అవుతుంది. సో మళ్ళీ ఇదేదో నిన్న క్యాబినెట్లో ఈ బిల్లు తీసుకొస్తామన్నారు. ఆ బిల్ గురించి అయితే నా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ మాధవి చౌదరి గారు, పొలిటికల్లీ నిజంగా ఇది చివరి బడ్జెట్ సమావేశాలు, సీరియస్గా ఒక ఎలక్షన్స్కి ముందు వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు, ఇవన్నా కొంత అర్థవంతంగా జరుగుతాయా? ఎందుకంటే గతంలో సమావేశాల్ని ఏకపక్షంగా సాగిన సందర్భాలు కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఓన్లీ విమర్శలకే పరిమితమైన సందర్భాలు కూడా చూసాం. మొన్నటికి మొన్న ప్రధాని స్థాయిలో మోడీ గారు చేసిన ప్రసంగం కాస్త అది ఎలక్షన్ క్యాంపెయిన్లని కూడా తలపించింది. ఇప్పుడు సర్దుబాటు చర్యలుంటాయా రాబోయే రోజుల్లో? కొంత వివరణాత్మకమైన చర్చలు ఉంటాయా ఉండవా? అంటే సాయి గారు, మనం చూసుకుంటే ఫస్ట్ టైం మోడీ గారు పార్లమెంట్కి వచ్చినప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నది ఒక్కటే, ఫ్రూట్ఫుల్గా జరగాలి ఏ సెషన్ అయినా, మనం వేస్ట్ చేసుకోకూడదు ఈ టైం, ప్రజల కోసం ఉపయోగించుకోవాల్సిన సెషన్ ఇది. అయితే మీరు చూసారు లాస్ట్ టైం ఏదో మోడీ గారు ఏదో ప్రసంగం చేశారు, ఏదో ఎలక్షన్ ప్రసంగం లాగా ఉంది అని అంటే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ఎలా అసలు ఒక సెషన్ని జరగకుండా ఎలా అడ్డుకుందో మీరు
చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ దీంతో ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదర్వైజ్ ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రతిసారి అంటే ఎక్కడ ఎప్పుడు సెషన్ని సరిగ్గా జరగనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. అది ప్రతిపక్షంగా వాళ్ళు అంటే ప్రతిపక్షం కూడా యాక్చువల్గా చాలా పార్టిసిపేట్ చేస్తే, ఇలాంటి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తే లేకపోతే సజెషన్స్ ఇస్తే డెఫినెట్గా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. కానీ వాళ్ళు ఒక ప్రతిపక్షంలాగా కాదు, స్వపక్షం అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుని ఒక ప్రతిపక్షంగా అక్కడ ఉన్నారు తప్ప వీళ్ళు ప్రజల కోసం నిజంగానే అక్కడ ఒక సమస్యను ఎత్తడం కానీ, సమస్య గురించి మాట్లాడడం కానీ, లేదా దాని గురించి ఒక సజెషన్స్ ఇవ్వటం కానీ ఏది చేయలేదు. అది డిమానిటైజేషన్ అప్పుడు కానివ్వండి, దేనికైనా సరే మోడీ గారే వచ్చి మాట్లాడాలి, అన్నిటికీ మోడీ గారే సమాధానం చెప్పాలని పట్టుబట్టారు తప్ప వాళ్ళు అసలు ఒక డిస్కషన్ దీంట్లో అసలు ఏ రోజు లేరు సాయి గారు, ఆ రోజు లేరు, ఈ రోజు ఉంటారో లేదో అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. డీల్ గురించి మేము అడగడం జరిగింది. రఫేల్ డీల్ గురించి అడిగినప్పుడు జైట్లీ గారు మాట్లాడారు. బ్యాంకింగ్ స్కామ్ గురించి మాట్లాడడానికి అడిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు. ఎవరి పోర్ట్ఫోలియో ఎవరు సరే, ప్రధానమంత్రి గారిని ఎందుకు అడుగుతున్నామంటే రెస్పాన్సిబుల్గా ఈరోజు ఆ క్యాబినెట్కి ప్రధానమంత్రిగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ, మీరే విజువల్స్లో చూపెట్టారు. మొన్నటి సెషన్లో కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రంటే ప్రత్యేక హోదా మీద దద్దరిల్లింది మొన్న పార్లమెంట్. కాంగ్రెస్ వాళ్ళు చేసిరంటే మేము క్రెడిట్ తీసుకుంటాం, సంతోషమే, ప్రత్యేక హోదా మీద మేము ఫైట్ చేస్తున్నాం. కానీ అడ్డుకుంటున్నారు అని అన్నారు కదా, ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఎవరు అడ్డుకోలేదు. అసలు నెహ్రూ గారిని ఎందుకు తెచ్చారు, గాంధీ గారిని ఎందుకు తెచ్చారు, ఒక రాజకీయ ఉపన్యాసం లాగా చేశారు, అది ప్రజలు చూసేశారు. ఈరోజు మేము ఒకటే అంటున్నాము, రేపటి సెషన్ ఖచ్చితంగా కూడా ఈ దేశంలోనే ఒక అతిపెద్ద కుంభకోణం, అది ఒక బ్యాంకింగ్ స్కామ్ జరుగుతుంది. అది పార్టీలకు పక్కన పెట్టేస్తే రాజకీయంగా కాకుండా, సరే మీరు ఇవాళ ఫ్యూజిటివ్ అఫెండర్స్ బిల్ ఇవి తీసుకొని వస్తున్నారు, ఎకనామిక్ అఫెన్సెస్ అనేటివి వస్తున్నాయి, కేవలం మనకు పేర్లు తీస్తూ ఉంటే, తవ్వుతూ ఉంటే, అసలు యాజ్ మీడియాగా మీరు రెస్పాన్సిబుల్గా ఈరోజు క్యాంపెయిన్ చేస్తేనే ఈ పేర్లు తెలుస్తున్నాయి. మోదీ తర్వాత ఇంకొక పేరు వస్తున్నది బయటికి, జతిన్ మెహతా అనే ఒక పేరు వస్తున్నది. విన్సమ్ డైమండ్స్ అనే కంపెనీ, ఆయన కూడా ఒక 6,800 కోట్లు, హీ హాజ్ మూవ్డ్ ఆన్ టు సెంట్ కిట్స్ అనే ప్లేస్, కరేబియన్ నేషన్కి వెళ్ళిండు. మనకు అక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు, మనం తీసుకురాలేము. సో ఇక్కడికి వెళ్ళి ఈ ఫ్యూజిటివ్ అఫెండర్స్ బిల్ కూడా వస్తున్నది కదా, వీళ్ళందరూ కూడా తప్పించుకుంటూ పోతుంటే మరి ప్రభుత్వం, సరే గత ప్రభుత్వాలు ఇవి అని మళ్ళీ ఒకసారి ఇందులో రాజకీయం చేస్తాం, కానీ మీరు చెప్పిన అసలైన కాలాధన్, మీరు చెప్పిన డిమానిటైజేషన్, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బిజినెస్లు బయట ఉన్నాయి. ఒకటి, నీరవ్ మోదీ డైమండ్స్ ఇక్కడ బంద్ చేస్తే అయిపోదండి, బయట ఫారెన్ లో వాళ్ళు ఉన్నారు. అందుకే అంత మొండిగా ఆయన ఏమని చెప్తున్నాడు, ఐ హావ్ మై బిజినెసెస్ హియర్, ఐ కెనాట్ సపోర్ట్ ఫర్ ద ప్రోబ్, ఐ విల్ నాట్ కమ్ ఫర్ ద సిబిఐ ప్రోబ్ అని ఆయన అంత కడాఖండిగా చెప్తున్నారంటే, మోదీ గారు ప్రపంచ టూర్లు అన్ని చేస్తుంటే మరి లాభం ఏంటిది? రెండు వేల 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014-15 మొత్తం విదేశీ యాత్రల గురించే దాదాపుగా పార్లమెంట్ సెషన్స్ నడిచిపోయాయి. 16కి వచ్చేసరికి డిమానిటైజేషన్, ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక అంశాలు, ఆర్థిక కుంభకోణాలు, ఈ అంశాలే చర్చకు వస్తున్నాయి. అసలు నిజంగా ఈ 4 సంవత్సరాల్లో పురోగతి దిశగా వెళుతున్నామా, ఇంకా ఆలోచించాలే సర్దుబాటు చర్యలు వీటిలోనే ఉంటున్నామా? ఇప్పుడు కీలకమైన ఆర్థిక బిల్లులు ఏవో కొన్ని వస్తున్నాయంటున్నారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుందా, లేకపోతే నిజంగా ఇవి ఏమైనా కరెక్ట్ గా ఉన్నాయా? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే బిల్ అయితే ఇప్పటిదాకా అక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే న్యూ బిల్ రావాలి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నీరవ్ మోడీ కంపెనీ తరఫున లోన్ తీసుకున్నాడు అనుకోండి, కంపెనీ డిఫాల్ట్ అయితే నీరవ్ మోడీ పర్సనల్గా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు పర్సనల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఆస్తులు జబ్ చేయడము ఇలాంటివి జరగబోతున్నాయి. కోర్టులో ఏళ్ళకేళ్ళు గడవకుండా క్విక్గా రావడానికి కొత్త బిల్లు యూజ్ కావచ్చు. ఇంకా బిల్ డీటెయిల్స్ ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకా మీరు పురోగతి దిక్కున పోతుందని, డెఫినెట్గా పురోగతి దిక్కున పోతుంది. ఇలా ఎకనామిక్ స్కామ్స్ ఇలా కొత్త కాదు, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ పిఎన్బి స్కామ్ కూడా ఈ రోజు జరిగింది కాదు, అది ఏళ్ళకేళ్ళు నడుస్తుంది. ఆ పిఎన్బి సిఎండియే చెప్తా ఉన్నాడు అది 2011 నుంచి నడుస్తూ ఉందని. సో ఇలా ఓ ఏ గవర్నమెంట్కు ఏ పార్టీకి సంబంధం లేదు. కానీ మీరు అడిగిన క్వశ్చన్, వీళ్ళ చర్యలు ఆర్థిక పురోగతికి ఉన్నాయంటే ఉన్నాయి. ఈరోజు ఈరోజు నేనేదో చెప్పడం వల్ల కాదు, మీరు ఎకనామిక్ ఇండికేటర్స్ తీయండి. మొన్నటి వరకు జీడిపి ఎందుకు జీడిపి డౌన్ అవుతున్నదని ఒక రకరకాల కథనాలు అల్లిన వాళ్ళు ఈరోజు ఏం చెప్తారు, జీడిపి పెరుగుతుంది, మనకు ఎకనామిక్ అఫెన్సెస్ తగ్గుతూ ఉన్నాయి. ఇంకా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అంటారా, వీళ్ళని తేవడం సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. అట్లీస్ట్ సార్ ఇంకా ఒక ట్రీటీ లేని దేశం గురించి చెప్పాడు, ట్రీటీ ఉన్నా సరే తేవడం అనేది అది ఏళ్ళకేళ్ళ న్యాయ ప్రక్రియ జరిగేది, అది అది కాదు. కానీ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్ల అట్లీస్ట్ దొంగలు దొరుకుతూ ఉన్నారు, స్కాములు తగ్గిపోతూ ఉన్నాయి. ప్లస్
అంటే ఇప్పుడు ఎవరికి లోన్ ఇవ్వాలా ఏందనేది ట్రాన్స్పరెన్సీ పెరుగుతూ ఉన్నది. సో ఈ చర్యల వల్ల పురోగతి ఉంది కానీ తిరగదు. మీరు ఇంకా విదేశీ పర్యటనలు తీసుకొచ్చారు, ఇలా ప్రధానమంత్రి విదేశీ పర్యటన ఎందుకు పోతారండి? అక్కడ సైట్ సీయింగ్ పోతారా? పెట్టుబడులు తేవడానికి వెళ్తారా? జరుగుతూ ఉంది కదా. ఇలా మీరు స్టాక్ మార్కెట్ తీసుకుంటే హిస్టారికల్ హైస్ క్రాస్ చేసి ముందుకెళ్ళిపోతుంది, అది కూడా ఒక ఇండికేటరే. స్టాక్ మార్కెట్ వల్ల సామాన్యుడికి ఏమనుకోకుండా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ట్యాక్స్లు వస్తాయి. సో మనకు ఎన్నో ఇండికేటర్లు చెప్తా ఉన్నాయి ఇండియా ముందుకెళ్తా ఉందని. ఇప్పుడు వచ్చేది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్ అనేది కొత్తగా ఇప్పుడు రాబోతుంది అని అంటున్నారు. నీరవ్ మోడీ ఇష్యూ తర్వాత ఇది స్టార్ట్ చేశారా, లేకపోతే నిజంగా ఆర్థిక నిరగాళ్ళను అడ్డుకోవడానికి ఈ బిల్ ఉపయోగపడుతుందా? అండ్ నెంబర్ టూ, నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది కొత్తగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందనేది ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది కొత్తగా ఏర్పాటు చేసి దాని కేబినెట్ ఆమోదం కూడా పొందింది. ఈ అథారిటీ ఎందుకు, ఫస్ట్ ఒకసారి ఎందుకు అథారిటీ, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అండ్ ఇప్పుడు కొత్తగా ఎకనామిక్ అఫెండర్స్ బిల్ అనేది కూడా తీసుకురావాలనుకుంటున్నారు, ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయా, దాని గురించి చెప్తారా ఒకసారి? అంటే ఈ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది ఇదేంటే, చార్టర్డ్ అకౌంటెంట్స్ మెయిన్గా రెగ్యులేట్ చేయడానికి. అంటే ఇండియా ఒకటే దేశం ఉంది ప్రపంచంలో, అంటే మేజర్ ఎకానమీస్లో ఎక్కడైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది, వాళ్ళకేం సరైన చట్టం లేదు. సో ఇంత మటుకు ఇది ఒక మంచి చట్టం. ప్రధానమంత్రి మీరు నోటీస్ చేస్తే లాస్ట్ 5-6 మంత్స్లోనే మన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అయింది చార్టర్డ్ అకౌంటెంట్ది, అక్కడ ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ అసలు సరిగ్గా పనిచేస్తే ఇలాంటివన్నీ స్కామ్లు జరగకుండా ఉంటాయని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. దానికి ఏంటి, దాని ప్రకారంగా ఈ అథారిటీ తీసుకొస్తారని, దీనికి ఏమి బిల్ అవసరం లేదు, వీళ్ళు ఒక క్యాబినెట్ పొందింది ఆల్రెడీ, ఇది పాస్ చేసి వచ్చారు. ఇది మంచి, ఇదే దీనికి ఎవరు కాదనరు. చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా వాళ్ళు ఏమిటంటే అప్పుడు చెప్పింది మేము దీనికి కట్టుబడి ఉంటాం, మేము ఎస్ మా దగ్గర ఈ కొన్ని టైటన్ చేయాలి స్క్రూస్ అనేది అన్నారు. దీని మటుకు ఎలాంటిది, బట్ ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్ ఉంది ఉంది చూడండి, ఇది ఎట్లా ఉందంటే ఒక ఇంట్లో దొంగతనం, రెగ్యులర్గా దొంగతనం చేసుకుంటారు, మీరేంటి దొంగలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు దొంగతనం ప్రివెంట్ చేయడానికి మీరు ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ఎట్లాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని ఇది ఫస్ట్ స్కామా? ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయండి? మీరు అసలు ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో ఎంతమంది అయితే మీరు అరెస్ట్ చేశారు చూస్తే, వాళ్ళ దగ్గర ఇంతమంది ఆఫీషియల్స్ని అరెస్ట్ చేశారు. అసలు మీరు అసలు దానికి అక్కడ ప్రివెంట్ చేయడానికి మీరు 4 ఏళ్ళు అవుతున్నారు, మీరు ప్రభుత్వంలోకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేం చెప్తున్నారు వీళ్ళు పర్సనల్ ఆస్తులు జప్తు చేస్తున్నారని? అసలు నేనే అడుగుతున్నా అంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ మెహుల్ చోక్సీ కానీ ఈ నీరవ్ మోడీ కానీ పర్సనల్ ఆస్తులు జప్తు చేయలేదా? ఆయన మొత్తం దేశాన్ని దోచుకొని పోతుంటే 12,500 కోట్లు తీసుకుపోతే మీకు ఇప్పటిదాకా చట్టం లేదని వాళ్ళ పర్సనల్ ఆస్తులు దోచుకోలేదా? మీరు ఆర్డినెన్స్ అయినా పాస్ చేసి తీసుకురావాల్సింది, కానీ ఇప్పుడు సడన్గా మీరు నిద్రలేచి ఈ యొక్క చట్టం తీసుకొచ్చి ఇచ్చేయడమే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇది దీంట్లో ఒక వన్ గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తారు. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది మన విజయమాలయ కానీ వీళ్ళు కానీ పట్టుకుంటారు. ఇది ఎప్పుడో చేయవలసిన పని. ఎప్పుడైతే విజయమాలయ ఎప్పుడైతే స్కామ్ చేసి లండన్కి పారిపోయాడు అప్పుడే చేయవలసింది, ఇప్పుడైనా చేశారు అంత మటుకు సంతోషం. కానీ దీనివల్ల స్కామ్ ప్రివెంట్ చేయడం కాదు, మనకి ఆల్ కంట్రీస్తో మనం ట్రీటింగ్. మధుకర్ గారు, ఈ బిల్లు ఇది ఆమోదం పొందితే నిజంగా ఇటువంటి ఆర్థిక నిరగాళ్లకు అడ్డుకట్ట పడుతుందా పడదా? అట్లేదండి. అంటే అసలు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. రెండు సార్ ఇంకోటి అన్నట్టుగా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఏంది అని అలా అది తప్పండి, చర్చను తప్పుతో పట్టడం. ఎందుకంటే పిఎన్బి అనేది ఒక ఇండిపెండెంట్ బ్యాంక్, అది దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, సిఎండి ఉంటుంది. రోజు రోజు మోడీయో లేకపోతే జైట్లీయో ఎవరు డైలీ చూసుకోడు అక్కడ జరిగింది కాబట్టి తర్వాత చర్యలు. రెండు, ఇంతవరకు జప్తు చేయలేదు, ఆల్రెడీ 5,600 కోట్లు సిబిఐ జప్తు చేసిందని మనం చూసాం కూడా, గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. అది పని జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి కొత్త బిల్లు, అంతేగాని ఇన్ని రోజులు అలా వదిలేసానని కాదు. సో అలా మనం ఆలోచించకూడదు. రెండు, నేను అంతకు ముందు కూడా మన ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండి ఏం లాభం సార్? అది సెపరేట్ చర్చ సార్. నేను కంప్లైంట్ చేస్తున్నా అంటే ఆఫీసర్స్ రిప్రజెంటేటివ్ లేడు, వర్కర్స్ రిప్రజెంటేటివ్ లేదు. సో ఇది ఇండిపెండెంట్ కంపెనీ నేను చెప్తున్నా. ఇవల్ల ఈ స్కామ్స్ అన్ని కూడా పిఎస్బిస్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒక ఏకైక సొల్యూషన్ ఉంది, ఎస్బీఐ మినహాయించి మిగతా బ్యాంకులు ప్రైవేట్ అన్న చేయండి, విలీనం అన్న చేయండి. ఎందుకంటే మీకు ప్రైవేట్ బ్యాంకుల్లో జరగట్లే,
అంటే చిన్న చిన్న లోన్లే కొట్టడం జరుగుతున్నాయేమో, పెద్ద స్కామ్లు జరగట్లేదు, వీటిలో జరుగుతుంది. వాటిని నివారించడం కూడా నెక్స్ట్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. మరి అది ఎలా చేస్తారని చూడాలి. ఈ బిల్లు ఉద్దేశం ఏంటి? బిల్లు ఉద్దేశం ఏం లేదు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ తరఫున, ఇప్పుడు మనం లాస్ట్ డిబేట్ లో కూడా అనుకో, ల్యాన్కో చాలా అప్పులు ఉన్నాయి ఇప్పుడు, మరి ఇప్పుడు లగడపాటి సొంత ఆస్తుల్ని ల్యాన్కోకు వసూలు చేసుకుందని కుదరదు. అలాంటి చట్టమే లేదు. సో రేపు పొద్దున ఇలాంటి చట్టం వస్తే వాళ్ళ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఏంది అనేది ఒక వెసులుబాటు కలుగుతుంది. ఇండివిజువల్ గా వాళ్ళకున్న మిగతా ఆస్తులు అంటే తెలిస్తే ఆల్రెడీ ఇప్పుడే ఉంది చట్టం, అది బినామీ చట్టం ఉంది ఆల్రెడీ. బట్ మనం ఎమోషనల్ గా వెళ్ళకుండా కొంచెం లాజికల్ గా వెళ్తే యూజ్ అయి ఉంటుంది. ఇందులో 100 కోట్లు పైన కేసులు ఆఫెన్సెస్ అన్ని కూడా ఇందులోకి వస్తాయి, అదొకటి కీలకంగా. అంటే 100 కోట్లు పైన ఫైన్ అది అగ్రియబుల్, దీన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఇక్కడ ఒకటి ఏంటిదంటే రెండు విషయాలు. ఒకటి, గతంలో జరిగిన వాటిని మనం ఎట్లా ఇప్పుడు రికవర్ ఎట్లా చేస్తాము అనేది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా ఎకనామిక్ అఫెండర్స్ ఉన్నారు. అది మనకు వాళ్ళు బ్యాంక్రప్సీ అయినాకనే తెలుస్తున్నది. ఉదాహరణకు 48 గంటల ముందే ఎయిర్సెల్ కంపెనీ పెద్ద ధూమ్ధడాకా చేసింది, సిమ్ కార్డులు వచ్చి ఇవన్నీ కూడా. తర్వాత మొన్న జస్ట్ 48 అవర్స్ ముందు దే హ్యావ్ ఫైల్డ్ బ్యాంక్రప్సీ ఆఫ్ 19,000 crores, 19,000 crores లాసెస్లో ఉన్నారు అనేసి. సో ఇట్లా అంటే అది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అన్నట్టు వీళ్ళు అట్లా బతుకుతూ సడన్గా ఒకటేసారి దివాలా తీసుకుంటే షేర్స్లో వాళ్ళ ఈ బ్యాంక్స్లో ఇవన్నీ కూడా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కదా ఇబ్బంది పడేది. ఒకటే ఒక ప్రశ్న, ఇప్పుడు గతం గురించి ఆలోచించుకుంటే ఇది ఇవి వచ్చిన తర్వాత రేపు మనం నియంత్రణ చేస్తాం కావచ్చు, కానీ ఆల్ దోస్ లోన్స్ ఎవరైతే తీసేసుకున్నారో మనం డిమానిటైజేషన్ ఎందుకు తెచ్చినాము? ఇక్కడ ఉన్న మన ధనాన్ని అన్నింటినీ కూడా దాన్ని వైట్ మనీగా చేసుకుంటూ ఆర్ అకౌంట్ చేసుకుందామనేసి మనము చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అఫెండర్స్ అందరూ కూడా వేల వేల కోట్లలో బయట ఫారెన్ దాంట్లో కూడా చేస్తున్నారు కదా. హౌ డిడ్ దే, మనకి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకున్నాం, డిపాజిట్స్ చేసుకోవడానికి రెస్ట్రిక్షన్లు, విత్డ్రాయల్స్ చేసుకోవడానికి రెస్ట్రిక్షన్, అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్ అయినాయా ఈ ఫారెన్ బ్యాంక్స్ లో? ఆర్ వి టేకింగ్ ఎనీ అకౌంట్ ఆఫ్ ఆల్ దోస్ మనీ, ఆ డబ్బులు ఏదైతే ఇవి ఎకనామిక్ అఫెండర్స్ బయట విదేశాలలో ఉన్న బ్యాంకులలో ఎంత పెట్టినరు, అక్కడెన్ని అప్పులు తీసుకుంటున్నారు అనేది మనం ఏమైనా తీసుకుంటాం? కృష్ణ గారు నేను మీకు నంబర్స్ కూడా చెప్పండి, చెప్తాను. 100 కోట్ల పైచిలకు ఎన్పిఎల్ ఉన్నాయి ఇప్పుడు. ఎన్పిఎల్ అన్ని కూడా ఇప్పుడు ఉన్న ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఏదైతే కొంతమంది బడా వ్యాపారవేత్తలు చెబుతున్నారో అవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చిన లోన్సే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులేషన్ చేయడానికి ఒక చట్టం లేదు, కొత్త చట్టం తెస్తున్నామంటే ఎందుకు తప్పు పడతారు? చట్టాన్ని ఇప్పుడు తప్పు పట్టట్లేదు. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎవరి హయాంలో అయినాయి అనేది అనుకుంటే, మొన్న 2017లో నీరవ్ మోదీ కంపెనీ నుంచి ఆయనకు మొన్న వచ్చిన బ్యాంక్స్ నుంచి వచ్చిన ఈ లెటర్స్ అన్ని కూడా 217 లెటర్లు అన్ని కూడా తనకు 2017లో వచ్చినాయి. సో ఇక్కడ క్లియర్గా ఒకటి ఏంటంటే, ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా కాదు, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒకటే అవుతున్నది. ఈ రోజు ఎవరు ఇది బయట పడుతున్నప్పుడు దాన్ని చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ ప్రీవియస్ గవర్నమెంట్స్, అట్లయితే మరి మనం ఈ కన్సోర్షియం ఆఫ్ బ్యాంక్స్ అనే దాన్ని 99 నుంచి తీసుకుందాం. ఓకే, 99 అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం నుంచి తీసుకుందాం. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హియర్ ఈ ప్రభుత్వం చేసిందా ఆ ప్రభుత్వం చేసిందా, ఇప్పుడు ఇవి బయట పడుతున్నాయి కదా. బయట పడుతున్నప్పుడు వీళ్ళందరినీ కూడా అంటే ఎంత ధైర్యం, నీరవ్ మోడీ అక్కడ కూర్చొని మాలియా కూర్చొని టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, మేము రాము, మేము మీ సిబిఐ ప్రోబ్ చేయము అని. మీరు ఇప్పుడు విజిల్స్ ఇస్తున్నారు, ఒకటి నేను చెప్తాను, ఐఎమ్ రెడీ టు ఒక చెప్తాను. ఇప్పుడు మీరు కార్తీ చిదంబరం గారు తీస్తున్నారు, వారు ఒక మాట అన్నారు, అంటే నేను వచ్చినందుకు నన్ను మీరు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారా, నేను కూడా వీళ్ళ లాగానే బయట ఉండిపోతే ఎట్లాంటి పరిస్థితి? సో మీరు ఏం చేస్తున్నారు అనేది ఈ రోజు సిబిఐ అంటే ఒక నిమిషం అబ్సల్యూట్లీ ఎందుకు చెప్తారు, మీరు చార్జ్ షీట్ వేసిర్రాపరేటింగ్ సాక్ష్యాలు ఉంటే మళ్ళీ ఎందుకు కస్టడీ అడిగారు మీరు 15 రోజులు? నిజంగానే సాక్ష్యాలు ఉంటే ఎందుకు, అందుకే కోర్టు ఒకటే రోజు ఇచ్చింది మీకు కష్టం. సో క్లియర్ గా కూడా ఇది వెండేటా అనేది స్పష్టంగా కనబడుతున్నది. ఆయన కోఆపరేట్ చేస్తున్నా కూడా నాన్ కోఆపరేటింగ్ అని చెప్పి, నాన్ కోఆపరేటింగ్ అని చెప్పి అట్లనే ఉంటే ఎందుకు వస్తాడండి? తీసుకుంటే ఇవాళ యాక్షన్ తీసుకుంటే అది వెండేటా.
ఏం మాట్లాడతారు కృష్ణ? జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కాదు, సీఏ ముఖ్యంగా ఆ సీఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆయన ల్యాప్టాప్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ దగ్గర నుంచి వెళ్ళిన దాంతో అక్కడ ఇవాళ కేసెస్ ఫైల్ అవ్వవు అనేది గుర్తుంచుకోండి. యాక్చువల్స్ గా ఇవాళ అక్కడ వాళ్ళకి దొరికిన ఎవిడెన్సెస్ బట్టి అక్కడ కేసెస్ ఉంటాయి, కానీ టెన్షన్ పత్తో లేకపోతే ఇంకో చోటో ఇవాళ ఒకటి నేను అంట అంటే వీళ్ళు ఏమన్నారు, మేము రాజా లాంటి వాళ్ళని జైల్లో పెట్టాం, సురేష్ కల్మాడి లాంటి వాళ్ళని జైల్లో పెట్టాము అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు మాధవి చౌదరి గారు, మాధవి చౌదరి గారు ఒక పాయింట్ చెప్పండి. మాధవి చౌదరి గారు 2014 ఎలక్షన్స్ కి ముందు బీజేపీ చేసిన క్యాంపెయిన్ పూర్తిగా మళ్ళీ మనం కావాలంటే డాక్యుమెంటరీలు కూడా చాలా వరకు వచ్చాయి. మీరు చెప్పిన అనేక అంశాలు, ఆర్థిక నేరగాళ్లను పట్టి తీసుకొస్తాము, ఆర్థిక మోసగాళ్లను అరికడతాము, లేకపోతే ఎవరైనా నల్లధనం బయట ఉన్న వాటిని తీసుకొస్తాము, ఇక్కడ పంచుతాము అన్నమాట నేను కూడా పూర్తిగా వినలేదు. అటువంటి ప్రచారం అయితే జరిగింది, అది ఇది స్టేట్మెంట్ అని నేను కూడా చెప్పలేదు. ఇక్కడ అఫీషియల్ గా వచ్చిన స్టేట్మెంట్ కంటే కూడా ప్రచారంలో మాత్రం ఖచ్చితంగా ఉంది, బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. ఇక్కడ ఇవన్నీ చెప్పి ఇప్పుడు చట్టాలు చేస్తున్నామని ఎలక్షన్ ఇయర్ లో చెప్తూ ఉన్నారు, గతం నుంచి ఏం చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు, ఇవన్నీ ప్రశ్నలు రేజ్ అవుతూ ఉంటాయి. సాయి గారు, ఫస్ట్ నీరవ్ మోడీ గురించి తీసుకున్నాం. ఇవాళ నీరవ్ మోడీ ఐ మీన్ తను స్థాపించడం కానివ్వండి, తను లోన్స్ తీసుకుంది కానీ ఏ టైంలో తీసుకున్నా 2007 నుంచి 2011 దాకా తను స్థాపించడం, లోన్స్ తీసుకోవడం. ఇవాళ బయట అంటే ఫారిన్ కంట్రీస్తో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనం చేసుకున్నప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉండదు రెండు కంపెనీస్లో, ఐ మీన్ ఈ కంపెనీ రిప్రజెంటేటివ్ ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఉండదు. వాళ్ళు ఎవరిని బిలీవ్ చేస్తారు అంటే ఒక బ్యాంకర్ ద్వారా జరుగుతుంది ఏ ట్రాన్సాక్షన్, అది లెటర్ ఆఫ్ ఎల్సీ ద్వారా జరుగుతుంది. అయితే ఇవాళ ఫేక్ కంపెనీస్ సృష్టించాడు, ఆ ఫేక్ కంపెనీస్ ద్వారా ఇవాళ కోట్లు కోట్లు వేల కోట్లు వెళ్ళి అది అందరికీ తెలిసిన విషయం. అయితే మనం ఇవాళ ఇందాక కృషాం గారు అన్నట్టు బ్యాంకింగ్ సిస్టంలో ఇవాళ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలతో డెఫినెట్గా ఇలాంటివి జరిగినాయి అనేది అది వాస్తవంగా ఇవాళ అందరికీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. అయితే దీంట్లో మీరు చూస్తే ప్రతి ఇయర్ ఆడిట్ జరుగుతుంది కదా, అంటే ఇయర్ సంగతి వదిలేసేయండి. ఒక నిమిషం అంటే ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటి నేను చెప్పాలి, ఒక నిమిషం సాయిగర్, ఐ హావ్ టు కంప్లీట్ వన్ థింగ్ హియర్. అంటే ఇవాళ మీరు ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎంప్లాయీ మన అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఇంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పితే అంటే ఆ ఎంప్లాయీ ఏ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడు అనేది మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది సాయి గారు. ఇవాళ ఇన్ని వేల కోట్లు ఒక మనిషి తీసుకుంటున్నప్పుడు ఆ మనిషి అకౌంట్ అంటే కంపెనీకో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ని వేల అకౌంట్ వేల కోట్లు మీరు కడుతున్నప్పుడు మీ డైలీ ఇదేమైంది, ఆడిట్ ఏమైంది, తర్వాత ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, బ్రాంచ్ ఆడిట్ ఉంటుంది, కాన్కరెంట్. ఒక పొలిటికల్ అంశం ఉంది ఇక్కడ, ఎకనామిక్ అఫెన్స్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఎకనామిక్ అఫెన్సెస్ అనేవి మొదటి నుంచి జరుగుతున్నాయి అన్నప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎన్పిఏలు 111,000 కోట్ల రూపాయల ఎన్పిఏలు ఉన్నాయి. ఎవరైతే డిఫాల్టర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ బాగానే తిరుగుతూ ఉన్నారు, బయట చాలా బాగా నడుస్తున్నాయి, మిగతా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విషయంలో 4 ఏళ్ల నుంచి ఎందుకు ఒక చట్టం వచ్చిన తర్వాత చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇవాళ బ్యాంక్ బోర్డు సిస్టమ్ గురించి అన్నారంటే ఇందాక అంటే మనం ఎఫ్ఈఓబి గురించి ప్రివెన్షన్ గురించి కూడా ఆలోచించాలి, తర్వాత రెగ్యులేటరీ అనేది కాదని నగేష్ గారు చెప్పారు. ఎస్, ప్రివెన్షన్ గురించి కూడా ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం తర్వాత జరిగే వాటి కూడా మనం వాటిని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకురా, అంటే జరిగినవి ఆల్రెడీ జరిగినాయి, ఇంకా జరిగినా ఏదన్నా సరే మనం మళ్ళీ వెనక్కి ఎలా తెచ్చుకోవాలనేది కూడా మనం ఈ ఎఫ్ఈఓబి బిల్ నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇందాక బ్యాంక్ బోర్డు గురించి మాట్లాడుతున్నారు, ఇదివరకు బ్యాంక్ బోర్డు మీరు చూస్తే ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంక్ బోర్డులో ఎవరెవరు ఉండేవాళ్ళు సాయి గారు, అంటే ఎంప్లాయీస్ అది క్లర్క్ స్థాయి ఒకళ్ళు, హై లెవెల్లో ఒక అంటే ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, తర్వాత ఆర్బీఐ నుంచి ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత అసలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా అంటే ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా బయట నుంచి కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక అసలు బయట వాళ్ళని ఎవరిని పెట్టట్లేదు,
అంటే బ్యాంకింగ్ సంబంధం లేని వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి పెట్టట్లేదు ఇవాళ ఈ బ్యాంకింగ్ బోర్డ్స్. అంటే ఇవాళ రిఫార్మ్స్ మేము స్టార్ట్ చేసాం, ప్రతి దాంట్లో స్టార్ట్ చేసాం ఒక మేనిఫెస్టో అని. మేము ఇవాళ ప్రచారం చేసిన దాంట్లో మేము ఏదో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో డబ్బులు వస్తాయని అనలా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ పవర్ లోకి వచ్చినాక ఒక పొజిషన్ ఒక పిఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఇవాళ సిట్ ఎవరండి ఏర్పాటు చేసింది? నల్లధనం బయట నుంచి తీసుకురావడానికి ఫస్ట్ సిట్ సార్. మధుకర్ రెడ్డి గారు, ఇప్పుడు సరే ఎకనామికల్ రిఫార్మ్స్ జరుగుతున్నాయా జరగట్లేదా ఇవన్నీ లోతుగా చర్చిస్తే గానీ, లోతుగా వాటిని అధ్యయనం చేస్తే గానీ సామాన్యుడికి అర్థం కాదు. సామాన్యుడికి కావాల్సింది రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా నిజంగా అర్థవంతంగా నా కోసం ఏమైనా పనిచేస్తున్నారా, బడ్జెట్ సమావేశాల్లో రాబోయే రోజుల్లో బిల్లులు వస్తే గనక వాటి గురించి ఎటువంటి చర్చ జరగాలి, బడ్జెట్ గురించి ఎటువంటి చర్చ జరగాలి, మీరు ఇచ్చే సూచన ఏంటి ఒక అనలిస్ట్ గా? సామాన్యుడు, మీరు ఇందాక సామాన్యుడి గురించి అన్నారు, సామాన్యుడు ఎక్కువ గందరగోళ పడకూడదు. ఈ బ్యాంకుల్లో ఇప్పుడు ఇది ఎన్పిఎస్ అనేది, ఎన్పిఎల్ లేకుండా ప్రపంచంలో ఏ బ్యాంకు ఉండదు. మీరు ఇందాక 150 అన్నారు, 7.5 లక్షల కోట్లు ఉన్నాయి, 150 మొండి ఉన్నాయి. ఎమోషనల్గా వెళ్ళకూడదు. దాని మీద ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు మన ఏపీ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు పేర్లు కూడా తీసుకోవచ్చు మనం, ఐవీఆర్సీఎల్ కావచ్చు, ల్యాన్కో కావచ్చు, వీళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమి బిజినెస్ చేసి లాస్ అయిపోయారు, వెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టి ఆస్తులు జప్తు చేస్తామంటే రేపు పొద్దున ఎవడు బిజినెస్ చేయడు, లోన్ తీసుకోడు, సో ఉద్యోగాలు క్రియేట్ కావు. మరి అట్లా భయపెట్టే విధంగా కూడా చేయకూడదు. జెన్యున్ ఎవడు దొంగ ఎవడు అని చూసే చేయాలి, కానీ అందరికీ ఒకటే పాలసీ అప్లై చేయకూడదు. జనరల్గా ఒక్కొక్క పాయింట్ చెప్పండి. జనరల్గా ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక మెసేజ్ కూడా ఉంది, ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు, పిఎన్బి ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది, ఇంకో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది. ఆ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయంటే సామాన్యుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పెంచుతున్నారు, కానీ అక్కడ ఇంకొకటి ఎవడో నా డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనే ఒక కామన్ మ్యాన్ ఎమోషన్ అయితే ఉంటుంది. ఉంటుంది కదా. ఇప్పుడు రెండు ఉంటాయి ఇందులో, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎఫ్డి మీద కూడా పెరుగుతుంది కదా, ఎఫ్డి చేసుకుంటే పెరుగుతుంది. బ్యాంక్ ఒక పావుల పర్సెంట్ పెంచడం తగ్గించి బ్యాంక్ లిబర్టీ మీద ఉంటుంది. ఆర్బీఐ రోజు డే టు డే యాక్ట్ చేయదు, ఆర్బీఐ బేస్ రేట్ మాత్రమే చూస్తుంది. ఇది వీళ్ళ బిజినెస్. నేను ఇంకోటి చెప్తాను, ఇలా వీళ్ళ బిజినెస్ అంతే బ్రహ్మాండంగా ఏం లేదు. పిఎన్బి బ్యాంకు అంత బ్రహ్మాండంగా వ్యాపారం చేయట్లేదు, అంత పెద్ద లాభాలు కూడా ఏం రావట్లేదు. సో లెట్స్ కమింగ్ టు ద పార్లమెంట్ థింగ్. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి, ఇప్పుడే కాదు ప్రతి సమావేశంలో జరగాలి. కానీ మీరు చూడండి, ప్రతిపక్షాలు ప్రతిసారి ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాని మీద రోజుల తరబడి రాద్దాంతం. మీరు ఇంకోటి మోడీ స్పీచ్ గురించి అన్నారు, నేను ఎన్నోసార్లు అండ్ నాట్ ఓన్లీ మోడీ, ఈవెన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విన్నాను, ఏ పిఎంకు డిస్టర్బ్ చేయనంతగా వెనక నుంచి కంటిన్యూస్గా వీళ్ళు అల్లరి చేయడము, గేలి చేయడము, చప్పట్లు కొట్టడము, అసలు చాలా డిస్టర్బ్ చేశారు. మీరు అంత నీచంగా వ్యవహరించే పార్లమెంటేరియన్స్ మనకు ఉండడం అనేది మన దురదృష్టం. కాదు కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు కావచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం నిజంగా పర్పస్ సర్వైవ్ అయిందా? పర్పస్ సర్వైవ్ ఎవరి మీద ఉందండి పార్లమెంట్ లో? ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంత బాధ్యత? ప్రధాని మాట్లాడేటప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం కంటే గతంలో నెహ్రూ లెగసీకి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం అక్కడైతే ఉందా? అది కూడా విశ్లేషణ ఉంది కదా. ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేయొచ్చు కదా. ఓకే ఓకే నగేష్ గారు, వెనక నుంచి కంటిన్యూస్ గా టాంటింగ్ చేస్తా ఉంటే ఎట్లా? ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు డిస్టర్బ్ చేయకుండా నీట్ గా సార్, అటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు రాబోయే రోజుల్లో? దాన్ని మనం చూస్తామా? అంటే మీరు చాలా ఉదార హృదయంతో ఉన్నారు, అక్కడ పరిస్థితి అట్లా ఉండదు. మీరు రూలింగ్ పార్టీ పవర్ని కానీ హౌస్ లో స్ట్రెంగ్త్ కానీ మీరు మర్చిపోకండి, అది చాలా పవర్ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ బీజేపీ, అయ్యో పాపం కాంగ్రెస్, అయ్యో పాపం బీజేపీ అనకూడదు. వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే కెపాసిటీ ఉంది. సో ఈ ఫిలిబస్టరింగ్ అంటారు, ఈ ఫిలిబస్టరింగ్ అనేది నార్మల్ పార్లమెంటరీ ప్రాక్టీస్. ఇది ఇంగ్లాండ్ పార్లమెంట్లో, మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పుట్టింది. అయ్యో ప్రైమ్ మినిస్టర్ వీక్, పాపం ప్రైమ్ మినిస్టర్ని డిస్టర్బ్ చేస్తారంటే అది 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 కుదరదు. ఇదో స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, ఇదో పవర్ఫుల్ స్పీకర్, అది దట్ ఇస్ డిబేటబుల్ ఇష్యూ. ఇదో పవర్ఫుల్ స్పీకర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిపెండింగ్ హిమ్సెల్ఫ్. మన ఇక్కడ ప్యానెల్లో మనం ఆయన డిపెండ్ చేయక్కలే. బట్ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని తెలుసా? కొన్ని పాలసీ లోపాల్లో వస్తున్నది. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది విజిలెన్స్ ఏది బ్యాంక్లోని, డ్యూ డిలిజెన్స్ ఏది,
ప్రధానమంత్రి ఎందుకు సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక డిఫాల్టర్, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికి ఆ సదరు బ్యాంకు బాధ్యత వహించాలి, ఆ సదరు బ్యాంకు సంబంధించిన డైరెక్టర్ బాధ్యత వహించాలి, ప్రతిదీ డైరెక్ట్ గా పొలిటిసైజ్ చేయడం కరెక్ట్ అవుతుందా? నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ బ్యాంక్స్ కాదు కదా, నేషనలైజ్ బ్యాంక్స్ అంటే మీకు వాటి మీద కంట్రోల్ ఉంది కదా, అందుకే కదా మీరు నేషనలైజ్ చేసింది, మీరు కంట్రోల్ చేయాలని కదా, అందుకే కంట్రోల్ ఉందే కదా. మీరు తప్ప డే టు డే డే టు డే బిజినెస్ నేను పాలసీ లెవెల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. అవును. సో దాని మీద 250 ఎల్ఓయూస్ ఇచ్చేస్తుంటే ఓకే, ఎవరు ఏం చేస్తున్నారు? దాని సమాధానం రెగ్యులేట్ చేసే పరిస్థితి లేకపోవడం అనేది కరెక్ట్. అది ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్తాను, దాని కారణం చెప్తాను. కొంచెం బీజేపీ ఎలక్షన్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉంది, కన్సంట్రేషన్ కూడా దాని మీద ఉంది. సో దాంతో ఏమవుతున్నాయంటే మన డిమానిటైజేషన్, ఇవాళ లెక్కలు వచ్చాయి, ఒక్క నిమిషం, డిమానిటైజేషన్ ఇవాళ లెక్కలు ఏమొచ్చాయో తెలుసా? ఎంతైతే మీ క్యాష్ ఎంత విత్డ్రా చేశారో అంతే క్యాష్ మొత్తం అంతా వచ్చేసింది. సో డిమానిటైజేషన్ సక్సెస్ కాదా? జస్ట్ ఫ్యూ హండ్రెడ్ క్రోర్స్లో తేడా వచ్చింది, ఇవాళ లెక్కలు వచ్చాయి. రెండోది జిఎస్టీ, జిఎస్టీ ఇప్పటికీ ఏమిటో ఎవరికి తెలియదు, దాంట్లో ఇప్పటికీ సవరణలు చేస్తున్నారు. దాంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏదైనా దాంట్లో మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చిందా? ఇప్పుడు ఈ క్వార్టర్లో, థర్డ్ క్వార్టర్లో మీకు మీకు అనటం లేదు, అనటం లేదు. దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లేదు, రేపు ఇన్వెస్ట్మెంట్ రాదు. నేను ఒక్క వర్డ్లో కంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇప్పుడు వీడు ఏమంటున్నారు, నేను ప్రతి వాళ్ళు బ్యాంకులోని 15 లక్షలు వేస్తామని అనలేదు అంటున్నారు. ఓకే, ఐ అగ్రీ. ఏ సందర్భంలో అన్నారు? ఫారిన్ కంట్రీలో ఏదైతే మన ధనాలు తీసుకుని ధనం తీసుకుని అక్కడ పడిసారు తీసుకొస్తాం అన్నారు. ఏది ఓకే, ఒక చట్టం చూపించండి. ఏదైతే చూపించారు డిబేట్లలో మాత్రం కూర్చున్నప్పుడు ఏమని చెప్పిండు అంటే, ఈ డిమానిటైజేషన్ తర్వాత అన్ని డబ్బులు వచ్చినాయి కదా, తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇంతమంది ఎకనామిక్ అఫెండర్స్ ఉన్నారు కదా, ఎందుకు మేము ప్రధానమంత్రి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నామంటే, ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్, రేపు ఇంకొక ప్రైవేట్ బ్యాంక్, ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ వస్తే మరి ఎక్కడ ప్రభుత్వం దీని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోదా? ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. వేల కోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల పైసలే, మళ్ళీ గవర్నమెంట్ వైపే ఉంటుంది కదా. ఎవరిది కూడా ఇక్కడ వాళ్ళ సొంత పైసలు కాదు, బ్యాంకులవి కూడా సొంత పైసలు కాదు. ఎవరు రిపోర్ట్ కార్డ్ ఇదంతా? ఇవన్నీ ఎవరు రిపోర్ట్ కార్డ్ అంటే ఎల్ఓయూ లేసి అడిగిన ప్రశ్న ఇది. ప్రధానమంత్రి అంటే 2017లో ఈ నీరవ్ మోదీ మరి 2017లో 200 ఎల్ఓయూస్ వచ్చినాయి కదా, వీళ్ళందరు మరి ఈ జైషా గుజరాత్ ఆయన్నే, ఈ నీరవ్ మోదీ గుజరాత్ ఆయన్నే, జతిన్ మేతా గుజరాత్ ఆయన్నే, మరి మీ ఫండ్ ఇక్కడికి వెళ్ళి వస్తుందా? బాధ్యత ఎవరిది రిపోర్ట్ కార్డ్ కంటే ఎక్కువ బాధ్యత ఎవరిది? ఈ 4 సంవత్సరాలు ఏం చేసింది మరి? బడ్జెట్ సమావేశాల్లో ఒక అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉందండి. ద పాయింట్ ఫస్ట్ నుంచి నేను దానికి స్టిక్ అయి ఉంటున్నాను. నెహ్రూ గారి గురించి మేము మాట్లాడుతున్నామా, గాంధీ గారి గురించి మేము మాట్లాడుతున్నామా, ఇందిరా గాంధీ గారి గురించి మేము మాట్లాడుతున్నాం? ఒకటండి, మేము అడ్డుపడుతున్నామా అని చెప్తే కాంగ్రెస్ ఈ రోజు 45 MPs, వాళ్ళు 280 మంది. ఎవరండి హెకిల్ చేస్తున్నారు? ఎవరండి ఈ రోజు స్ట్రెంగ్త్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఈ రోజు? క్లియర్ గా కూడా ఇంకొకటి మాధవ్ చౌదరి అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఇష్యూలు అవుతుంటే కూడా దాన్ని మీరు కాంగ్రెస్ ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకు మించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే హౌస్ ని నడిపించాల్సింది ప్రభుత్వం. అందించడానికి బాధ్యతగా ప్రతిపక్షాలతో మాట్లాడాలి, బీఎస్సీ సమావేశం నిర్వహించాలంటే కూడా ప్రధాని ఉంటారు, పార్లమెంట్ హౌస్ కి ఆయన అధ్యక్షుడుగా ఉంటాడు కాబట్టి, పార్లమెంట్ హౌస్ లో నడిపించాలి కాబట్టి. ఒకసారి ఇదే పార్లమెంట్ లో ఒకసారి జవహర్ లాల్ నెహ్రూను లోహియా గారి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి, లోహియా గారు ప్రతిసారి నువ్వు ఏంటి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నావు అని జవహర్ లాల్ నెహ్రూ అడిగితే లోహియా గారు ఒక మాట అన్నారు, అంటే
మీరు మీ పని చేయండి, మీ పనిలో లోపాలు ఎత్తి చూపించే బాధ్యత ఒక ప్రతిపక్షాన్ని, సో ప్రతిపక్షంగా మరి మేము చేస్తున్నాను. మీరు అది చెయ్యట్లేదని నేను అంటున్నాను సాయి గారు, ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ ఆ పని చెయ్యట్లా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటుంది? ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయ్యేది, ఇవాళ బీసీ కమిషన్ బిల్లు పాస్ అయ్యేది సాయి గారు, బీసీ కమిషన్ బిల్లు పాస్ అవ్వలేదు అంటే దానికి మీరే కారణం. అంటే ఇందాక నగేష్ గారు ఒకటి అన్నారు, అంటే ఈ డిమానిటైజేషన్ తో ఏం సాధించారు, లేకపోతే జిఎస్టీ తో ఏం సాధించారు, లేకపోతే ప్రధానమంత్రి గారు బయట ఇంత ఉంది దానికి ఏం చేశారు, అంటే బ్లాక్ మనీ ఉంది అని. అంటే నేను నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే చదువుకున్న వ్యక్తులు నగేష్ లాంటి గారు వాళ్ళు కూడా అంటే పక్కదోవ పట్టిస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఇవాళ మనం పక్క దేశాలతో ఒప్పందాలు అన్ని మార్చుకున్నాం సాయి గారు, స్విస్ బ్యాంక్ నుంచి మనకి ప్రతి అకౌంట్ డీటెయిల్ కూడా వచ్చేటట్టుగా మనం మార్చుకున్నాం. ఇవాళ మలేషియా కంట్రీస్ లో ఉన్న ఇవాళ సూట్ కేస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఇవాళ ఎందుకు మాయమైనవి అయ్యని, ఇవాళ 18 లక్షల అకౌంట్స్ కి నోటీసెస్ ఎల్ని, ఇవాళ డిమానిటైజేషన్ తర్వాత 18 లక్ష అకౌంట్స్ కి నోటీసెస్ ఎల్ని సాయి గారు. ఆల్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. సంస్కరణలు మొదలెట్టా డెఫినెట్ గా దాని రిజల్ట్స్ వస్తాయి. అంటే ఏంటంటే ఇవాళ మనం ఇత్తు నాటంగానే అది చెట్టు అయిపోవాలి, కాయలు కాయాలి అంటే కాదు అని బడ్జెట్ సమావేశాల్లో ఒకరికొకరు విమర్శించుకోవడం కాకుండా అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుందాం. సరే, ఎవరు హెక్కిల్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువగా విమర్శిస్తున్నారు, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ పార్లమెంట్ హౌస్కు లేదా పార్లమెంటుకు ఉన్న ఆ సభ్యతని, ఆ గౌరవాన్ని నిలపాలనే ఒక కోరికతోనే ఈ చర్చను ముగిద్దాం. రాబోయే రోజుల్లో కొన్ని బిల్లులు కూడా ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది. ఆ బిల్లులకు సంబంధించి కొంత అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం కనబడుతుంది. ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం డిజిటలైజ్ చేస్తున్న సందర్భంలో కూడా ఈ ఆర్థిక నేరాలు ఎందుకు పెరుగుతున్నారన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం. చూస్తున్నాం భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.